ఏ హాయ్ గైస్, మనం ఈరోజు ఒకటి ఆర్డర్ తెప్పించాను. ఐప్యాడ్ 9th జనరేషన్కి వచ్చేసి బ్యాక్ కవర్, చీపెస్ట్ ప్రైస్ ఐ థింక్ 399. దిస్ ఈస్ ద లీస్ట్ దట్ బ్యాక్ కవర్ దట్ ఐ కెన్ సీ ఫ్రమ్ అమెజాన్ వెబ్సైట్. సో చూద్దాం దీని క్వాలిటీ ఎలా ఉంటుంది. సో బై ద వే, దీంట్లో ఒకటి పెన్ కూడా ఆఫర్ చేస్తాడు అనమాట, లైక్ యాపిల్ పెన్సిల్ లాగా, బట్ అంత ఫీచర్స్ ఏమి ఉండవు. చూద్దాం అది ఎలా వర్క్ అవుతుందో, అలాగే దీని క్వాలిటీ ఏంటి. దట్టు దీనికి బ్యాక్ కేస్ ఉంటుంది కదా, ఆ కేస్లో పైన ఫ్లిప్ ఉంటుంది కదా, అది మ్యాగ్నెటిక్తో చేశారు. సో అది మనం ట్యాబ్లెట్ ఇలా బెండ్ చేసి పెట్టినా కూడా ఒక 90 డిగ్రీస్, 45 డిగ్రీస్ అది జారిపోదు అనమాట. విల్సి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. యా ఓకే, ఇది వచ్చేసి ప్రో ఎలైట్ అనే కంపెనీది, అమెజాన్ దాంట్లో ఎక్కువ రివ్యూస్ ఉంది, బాగుంది రేటింగ్స్ పరంగా చూస్తే. సో చూద్దాం, ఇది వచ్చేసి పెన్సిల్, ఇదే వచ్చేసి జస్ట్ లైక్ యాపిల్ పెన్సిల్ అన్నాను కదా అలాగా. దాని తర్వాత చూద్దాము. ఓ లోపల వస్తే మనకు కేస్, ఇది వచ్చేసి మొత్తం పైన లెదర్, లోపల రబ్బర్ కైండ్ ఆఫ్ మెటీరియల్తో చేశారు. మొత్తం బాగా ఫోల్డబిలిటీ ఉంది, ఫ్లెక్సిబుల్గా ఉంది. ఇదంతా చూడాలి ఎలా ఉంది. మొత్తం స్పీకర్ అవ్వచ్చు, కింద పైన ఇయర్ ఫోన్ దగ్గర కటింగ్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చెక్ చేస్తాము. ఇక్కడ పెన్సిల్ ప్లేస్ చేయడానికి వచ్చేసి ఉండేది, మనం యాపిల్ పెన్సిల్ పెట్టి చూద్దాం. ఇది వచ్చేసి ఫస్ట్ జనరేషన్ యాపిల్ పెన్సిల్ నేను వాడుతుండేది. చూద్దాం ఇన్సర్ట్ అవుతుందో లేదా. ఓకే, పర్ఫెక్ట్గా కూర్చునింది. ఐప్యాడ్ కూడా ప్లేస్ చేద్దాము. నేను వాడుతుండేది వచ్చేసి ఐప్యాడ్ 9th జనరేషన్, ఇది వచ్చేసి నాన్ సెల్యులార్ మోడల్ అనమాట. మొత్తం డర్టీగా ఉంది. ఇది వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ కొన్నా 2023లో, అమెజాన్ సారీ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేలో కొన్నా. అప్పటి నుంచి నేను వీడియో ఎడిటింగ్ తప్ప వేరే ఎక్కువ ఏం వాడట్లేదు. దీన్ని వీడియో ఎడిటింగ్ కావచ్చు, వీడియో అప్లోడింగ్ ఇలాంటివి తప్ప వేరే అదర్ యాక్టివిటీ ఏం చేయలేదు. ఓకే ప్లేస్ చేద్దాం. ఈ కవర్ వచ్చేసి నేను 399కి ఎలా కొన్నానంటే, యాక్చువల్గా ఉండేది అది 500 ఉంది. సో 100 వచ్చేసి మనం అమెజాన్ యూపీఐతో పే చేస్తే 100 డిస్కౌంట్ అన్నాడు, ఇంకా మనం తెలిసిందిగా చౌక వేసేసి 399 అరౌండ్ 400కి వచ్చింది బ్యాక్ ఫ్లిప్ కవర్ మనకు. సో ఇక్కడ చూస్తే మ్యాగ్నెటిక్ బాగా అతుక్కునేది అనమాట. చూడు, మనం బెండ్ చేసినా కూడా అసలు కిందకి అది ఫాల్ ఇది అవ్వట్లేదు. ఫింగర్స్ సైడ్ పెట్టి మనం బెండ్ చేసినా కూడా అవ్వట్లేదు. జస్ట్ అది క్లోజ్ చేస్తే స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మనం జస్ట్ దాన్ని ఓపెన్ చేస్తే స్క్రీన్ ఆన్ అవుతుంది. సో స్పీకర్ ఉండే చోట బాగా కటింగ్స్ ఉన్నాయి, ఎడ్జెస్ అండ్ వాల్యూమ్ బటన్స్ పర్ఫెక్ట్ వర్క్ అవుతున్నాయి, పవర్ బటన్, మైక్రోఫోన్ ఆల్సో ఇది కూడా పర్ఫెక్ట్ కట్ చేశారు. ఇయర్ ఫోన్ జాక్ ఉన్న చోట కూడా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది, ఏం ప్రాబ్లం లేదు. ఓకే ఫోల్డ్ చేసి ఫస్ట్ కింద పెడదాం, ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాము. దీని వచ్చేసి అది ఫోల్డ్ చేస్తే మనకు 45 డిగ్రీస్ యాంగిల్తో అలా ఉంటుంది అన్నమాట. బాగుంది, క్వాలిటీ అయితే పర్ఫెక్ట్, యాక్చువల్లీ మోర్ దెన్ ఇనఫ్ అనమాట. ఇంతకుముందు స్క్రీన్ గార్డ్కి వచ్చేసి నాకు 1500 పైన అయింది ఓన్లీ స్క్రీన్ గార్డ్, స్క్రీన్ ప్రొటెక్టర్. బట్ ఈ కేస్ వచ్చేసి అంత తక్కువకి ఇంత క్వాలిటీతో రియలీ బాగుంది, అమేజింగ్ అనమాట. ఇది వచ్చేసి పెన్సిల్ చూద్దాం, దీంతో వచ్చింది ఇది. నోట్స్ ఏదైనా ఒకటి డ్రా చేద్దాం. ఇక్కడ చూస్తే అది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేయట్లేదు. మనం యాపిల్ పెన్సిల్ అయితే అట్లా ఓపెన్ చేసి రాస్తే ఆటోమేటిక్గా డిటెక్ట్ అయ్యి రిటర్న్ వస్తుంది, హ్యాండ్ రిటర్న్ వస్తుంది అనమాట. బట్ ఇది అట్లా కాదు, మనం జస్ట్ లైక్ హ్యాండ్తో రాసినట్టే, ఏమంటే పెన్సిల్, దట్స్ ద డిఫరెన్స్. బాగుంది, నైస్ వాల్యూ ఫర్ మనీ అనమాట. ఎనీబడీ ట్రయింగ్ ఫర్ దిస్, గో ఫర్ ఇట్.